హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే యూపీఎస్ అని ఒక మెయిల్ బాక్స్ స్టోర్స్ అన్నమాట. ఈ స్టోర్స్లో ఏమేమి జరుగుతాయి, ఎలాంటి పనులు జరుగుతాయి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇదివరకు మనం ఒకసారి యూఎస్పిఎస్ అని ఒక వీడియో తీసాము. ఆ వీడియో ఏంటంటే ఇండియాలో పోస్ట్ ఆఫీస్ లాంటిదన్నమాట. సో అలాంటి గవర్నమెంట్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటుంది కొంచెం తక్కువ ఛార్జెస్ తోటి. అది ఇది యూపీఎస్ వచ్చి ప్రైవేట్ స్టోర్స్ అన్నమాట. ఇది కొంచెం ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు వీళ్ళు. ఈ యూపీఎస్ వాళ్ళకి ప్రైవేట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇంటర్నేషనల్ కొరియరింగ్ కార్ట్లకి అలాంటి ఫ్లైట్స్ వాడుతూ ఉంటారు. ఓన్ వాళ్ళకు ఫ్లైట్ తీసుకుని అలాంటి బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫెడెక్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా ప్రైవేట్గా చేసేవాళ్ళు. సో వీళ్ళకి ఫ్లైట్స్ ఉంటాయి. సో ఆ దాంతో అంత కొరియర్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. ఈ ఒక్క స్టోర్స్కి వెళ్ళామంటే మనకి అన్ని పనులు జరిగిపోతాయండి మొత్తం. అంటే ఏమేమి ఉంటాయంటే దీంట్లో ప్రింటింగు, షిప్పింగు, మెయిల్ బాక్సెస్, నోటరీ, ప్యాకింగు, రిటర్న్స్, కాపీయింగు, స్కానింగు, ఫ్యాక్సింగు, ఇలా ఏది కావాలన్నా ఈ స్టోర్స్కి వెళ్తే చాలు, పని అంతా జరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు అమెజాన్ ఆటల్లో కొనుక్కున్నప్పుడు రిటర్న్స్ ఇస్తుంటాం కదండి, అలాంటివన్నీ ఈ స్టోర్స్లో ఇచ్చేస్తే రిటర్న్స్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అలాగే ఇంకా ప్రింటింగ్ కావాలనుకున్నా, ఇంకా నోటరీ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్స్ అప్పుడు వాటిని నోటరీస్ చేస్తూ ఉంటారు, అలాంటి పనుల కోసం కానీ. ఏమన్నా పాస్పోర్ట్ ఫొటోస్ ఉంటాయి కదండి, మనకి పాస్పోర్ట్స్ వచ్చేటప్పుడు ఆ ఫొటోస్ కోసం కానీ. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా తీస్తూ ఉంటారు. యుఎస్లో ఏ జాబ్ కావాలన్నా ఫింగర్ ప్రింట్స్ చాలా అవసరం అన్నమాట. అవి కూడా ఈ స్టోర్స్లో తీస్తూ ఉంటారు. అవి ఇస్తేనే జాబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా తర్వాత ఇంకా ప్యాకింగ్, స్కానింగు, ఫ్యాక్సింగు, ఏది కావాలన్నా ఈ ఒక్క స్టోర్స్కి వెళ్తే చాలు, మొత్తం పనులన్నీ జరిగిపోతాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీయెస్ స్టోర్ అన్నమాట. మొత్తం ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటుంది. యుఎస్లో ఈ స్టోర్ చాలా ఫేమస్ ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తారని, ఇంపార్టెన్స్ తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.